పరిపాలన చాలా బాగుంది మాకు తెలిసింది అదే నమ్మ చాలా బాగా చేస్తున్నాడు మాకు ఉన్నంత కాలం ఆయనే కావాలి ఇక్కడ పశ్చిమ బట్టికి మాకు ఆయనే కావాలి ఆయన సూపర్ చేస్తున్నాడు ఆయన చేసింది ఎవ్వరు చేయలేని వరకు మళ్ళీ 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 ఆయనే కావాలి వైసీపీకి వెళ్తాం ఆయన ఆయన పరిపాలన బాగా ఉందమ్మా ఆయన పరిపాలన అన్న మరి ఇప్పుడు మాకు ఆటోలకి ఏ సీఎం ఇవ్వాల మా ఆటోకి రెండుసార్లు రెండు బదిలీ వేసాడు మా అబ్బాయికి 15,000 రూపాయలు ఇచ్చాడు మా ఆవిడకి 15,000 ఇచ్చాడు ఇది అమ్మ 45 సంవత్సరాలు అమ్మఒడికి ఇవన్నీ ఎత్తు ఎవరు ఇచ్చారమ్మా ఏ సీఎం ఇచ్చాడు నా ఒక తెలిసినాక ఏ సీఎం ఇవ్వాల ఇది కేసులు పెంచేయడం అందుకేతం కేసులు రాసేయడం అదే పెరిగా అసలు నానా బేపత్సంగా ఉండేది మాకు బాగానే ఉందమ్మా మాకు మరి వర్కర్లకి ఆటో డ్రైవర్కి ఇవి వస్తున్నాయి మరి మాకు బాగానే మాకు అంత అనుకోలేదు అమ్మ రాజకీయాలు తనకు చేస్తున్న పథకాలు బట్టి సూపర్ చేస్తున్నాడు మాకు ఇస్తున్న పథకాలు బట్టి మాకు చేస్తున్న పథకాలు బట్టి జగనే రావాలి ఇప్పుడు ఎవరు ఇచ్చారమ్మా ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఏ గౌరవ వాళ్ళు పదవులు వాళ్ళు పరిపాలించుకోవాలి తప్ప బార్డర్ బిల్డ్కి మాకు ఎవరు ఇచ్చారు ఏసీఎం ఇచ్చాడట వాళ్ళ పరిస్థితిని బట్టి సర్వీస్ని బట్టి కిస్తీని కట్టుకోలేని పరిస్థితి ట్యాక్స్లు కట్టుకోలేని పరిస్థితి ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి 10,000 ఇస్తున్నాడు అట్లా తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం మరి మరి కొత్త ఇదే కదా మరి కాపు సంఘం ఈ కాపులు కాపు కార్పొరేషన్ వచ్చింది మాకు కాపు కార్పొరేషన్ వచ్చింది మహిళా మన డోక్రా రుణం అప్పుడు వచ్చింది ఎవరు చేస్తారు ఇప్పుడు ఒక కుటుంబం మా కుటుంబమే దగ్గర దగ్గర 60,000 రూపాయలు వచ్చింది మాకు మరి పేదోడికి ఆడికి ఆపత్తికి ఎవరు కావాలి చెప్పు ప్రస్తుతానికి పేదలకి మట్టికి ఆయన ప్రభుత్వం బాగుంది మాకు వరకు మాకు తెలిసి మా వర్కర్లుగా మేము మా యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఇదే బాగుంది పక్క అది గెలుస్తాడు టీడీపీ పేరు గెలుస్తాడండి మంచి పనులు చేశారు గద్దె రామ్మోహన్ రావు మంచి పనులే చేశారు నెంబర్ వన్ తిరుపతి టీడీపీ జనాల్లో టాక్ అట్లా ఉందండి వాళ్ళ బాగా ఉంది మంచి ఒకప్పుడు తప్పు చేశాము ఇప్పుడు తప్పు సరి చేసుకుందాం అంటున్నారు ప్రజలే అంటున్నారు మా ఓపీనియన్ అయితే బాగా అసలు సామాన్య ప్రజలు బతకడం కష్టం ఏంటి పోయిన గవర్నమెంట్లో ఆయిల్ 180 రూపాయలు ఉంది ఇప్పుడు 130 రూపాయలు అయింది అంతకుముందేమో ఆరోగ్యశ్రీ అని అన్నీ ఇచ్చేవాళ్ళు చనిపోతే 5 లక్షలు 2 లక్షలు ఏజ్ని బట్టి ఇచ్చేవాళ్ళు అయ్యి లేవు ఏమీ లేవు ఏంటి పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి బాగా పెరిగిపోయింది చాలా అధ్యయనంగా ఉంది జగన్ ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ మాకు దోబికానాలు బాగానే కట్టించారు కొన్ని మాకు అల్మేషన్గా నీళ్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ ఒక 30 కుటుంబాలు 80 బావాజీపేట సామూర్తి రోడ్లో మాకు డిమార్ట్ పక్కన బాగానే చేస్తున్నది ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఇప్పుడు పింఛన్ కానీ వీళ్ళ స్థలాలు కానీ ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి మాకు బాగానే ఇది చేస్తున్నాడు మా పేదలను మా రజకులను కూడా బాగా ఇది చేయాలని చెప్పని ఇంకా రజ ఈ మోటార్లు కానీ దోబీకానికి ఏదన్నా ఇది చేయాలని ఇప్పటి వరకు కూడా ఎక్కడ రజకు సోదరులకు ఇస్త్రీ బళ్ళకు కానీ లేకపోతే ఈ 45-50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 1,850 రూపాయలు కానీ అవి కూడా అందరికీ బాగానే చేస్తున్నాడు ఇందులో ఆయనే మళ్ళీ మాకు రావాలని కోరికగా మా రజకుల తరఫున నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏదో రాజకీయంగా వాళ్ళు అనుకుంటారు వాళ్ళు గెలుస్తా వీళ్ళు గెలిస్తే అలా కాదు కలిసి పరిపాలన గురించి మనకు కావాలి ఆ పరిపాలన ఎక్కడ బాగుంటే వాళ్ళే గెలుస్తారు అమ్మా అది జగన్ గారి పరిపాలన అంటే ఏ క్లాస్గా ఉందమ్మా బ్రహ్మాండంగా ఉంది అన్ని అన్ని పథకాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అమ్మ ఒడి కానీ లేకపోతేనేమో ఇది మన చేయుత పథకాలు కానీ అవన్నీ మాకు వచ్చినాయి ఆ తర్వాత పెన్షన్లు ఇతను పెన్షన్ తీసుకుంటున్నాడు మేము పెన్షన్లు తీసుకుంటున్నాము బాగుంది జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా జగన్ గారి పరిపాలన అంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనిది కూడా చేస్తున్నారు ఇప్పుడు అమ్మ ఒడి పథకం అని రకరకాల పథకాలన్నీ ఆయన పెట్టిన పథకాలన్నీ అమల్లో పెట్టారు ఆయన పథకం బాగానే ఉందమ్మా ఆయన పరిపాలన బాగానే చూసే పని లేదు ఇక ఎంతకంటే చెప్పే మార్గం లేదు కానీ మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాం
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.